గత 11 సంవత్సరాలుగా ఎటువంటి అధికారం లేనప్పటికీ శౌకత్ అనే వ్యక్తి అధికారం లేనప్పుడే పని చేశాడంటే నేను కూడా ఒక మానిఫెస్ట్ తయారు చేశాను మీతో పాటు వాళ్ళు కూడా మానిఫెస్ట్ తయారు చేశారు అవగాహన ఉండాలి ఫస్ట్ వాట్ల అవగాహన ఆ అవగాహన నాకు ఉందని ఖచ్చితంగా చెప్పకూడదు ఎందుకు शौकत अली गारु गुड मॉर्निंग अंडी ग्रेटर विशाख मुनिसिपल कॉर्पोरेशन लो होरा होरी का जरूरतुन्न एलेक्शन परिणाम लो अरवा अरवा वार्ड नुंचि मीरु तीसुकोबोतुन्न विलुवैन निर्णयालु मातो कोंचेम षेर चेसुकुंटारनि हृदयपूर्वकंगा कोरुकुंटुन्नाम अंडी गाजुवाक 66 प्रजलंदरू कूडा नमस्कारंजलु तेलियजेस्तू ई रोजु नेनु 66वा वार्ड स्वतंत्र अभ्यर्थिगा पोटी चेयुचुन्नानु ना गुर्तु ब्रीफ केस पेट्टे सीरियल नंबर 7 सार अयिते एदैते नाकु प्रजलतो ममेकमै ई रोजु नेनु गत 11 संवत्सरालुगा ओक पार्टीनि नम्मानु सार आ पार्टी एदैते उंदो मी अंदरिकी तेलुसु प्रजलंदरिकी ई रोजु खच्चितंगा प्रजलंदरू ना वेंट उन्नारनि ओक आलोचनतो नेनु मुंदुकु वेल्तुन्नानु अयिते मुख्यंगा नेनु चेप्पोतुन्न ओकटे सार मी अंदरिकी गाजुवाक 66वा वार्ड प्रजलंदरू कूडा ఈ శౌకత్ అలీ అంటే ఏటో అందరికీ తెలుసు గత 11 సంవత్సరాలుగా ఎటువంటి అధికారం లేనప్పటికీ ఎంతో మందికి అనేక సేవకార్యం చేశాను కరోనా టైంలో కూడా ప్రాణాలు తెగించి ఏరియా వైస్ గా వాలంటరీ వ్యవస్థను గాని సచివాలయ వ్యవస్థ గాని ఎక్కడైతే సమస్య ఉందో అక్కడికి వెళ్లి నేను పరిష్కరించే దిశలో తీసుకెళ్ళాను ప్రజలందరూ కూడా ఈ రోజు పార్టీ మోసం చేసింది గాని ప్రజలైతే నాకు మోసం చేయలేదు నేను ప్రతి ఇంటికి వెళ్ళానండి ప్రతి గడపకి వెళ్ళాను వాళ్ళకి నేను ఇల్లిన వెంటనే ఫస్ట్ వాళ్ళు చెప్పి తెలుసా సార్ మీ కష్టం మాకు తెలుసండి మీరు కష్టం తెలుసు ఖచ్చితంగా మిమ్మల్ని గెలిపిస్తాం అందరూ అదే మాట సార్ నిజంగా నేను ఈ రోజు ఆనందపడుతున్నాను ఎందుకంటే పార్టీ మోసం చేసిన ప్రజలైతే నాకు మోసం చేయట్లేదు ప్రజలందరూ కూడా నాకు ఒకటే అంటున్నారండి శౌకత్ అనే వ్యక్తి అధికారం లేనప్పుడే పని చేశారంటే अधिकार पनी आलोचन पड़ा अवकाश कंपलसरी శౌకత్ అలీ बागे वो ये समस्या वेल्लन वैंने स्पंदे व्यक्ति एवरना శౌకత్ అలీ इंको विषय सर मैं इप्ड मन अंदर कावासी लोकल एलक्षन लोकल एलक्षन मन का सर पब्लिक की संबंधी समस्या मेरुकसारी गमन प्रतीकू ने ఒక మానిఫెస్ట్ తయారు చేశాను మీతో పాటు వాళ్ళు కూడా మానిఫెస్ట్ తయారు చేశారు అసలు మానిఫెస్టో ఎవరు ఏం రాశారో ఒకసారి అబ్జర్వ్ చేయండి సార్ అంటే అవగాహన ఉండాలి ఫస్ట్ వాట్ల అవగాహన ఆ అవగాహన నాకు ఉందని ఖచ్చితంగా చెప్పకూడదు ఎందుకంటే 11 సంవత్సరాలుగా ప్రతి గడప గడపకి ఒక ఎమ్మెల్యే చేయాలని ప్రతి ఇంటికి వెళ్లి నేను తిరిగాను ఇదే బుద్ధ కందాల మీద తీసుకెళ్లి అతనికి ఎమ్మెల్యేగా గెలిపించాను ఆ ప్రజలకు తెలుసు ఆ రోజు నా గురించి రాలేస్తాను నేను నా గురించే తెలలేదు కానీ ఈ రోజు నా గురించి వెళ్తున్నాను అమ్మా నాకు దీవించండి నాకు ఒక అవకాశం ఇవ్వండి ఖచ్చితంగా మీ మన్నలు పొందాను కాబట్టి ఇంకా సేవ చేస్తానని మీరు కూడా రావసలేదు నా దగ్గరికి ఈ రోజు ఏ విధంగా అయితే నేను ఇలాగే నిలబడ్డానో అదే విధంగా మీ ఇంటి ముందుకు వస్తాను నేను ఒక అవకాశం ఇవ్వండి నేను ప్రతి ఒక్కరు కోరుతున్నానండి ఖచ్చితంగా ప్రజలైతే నన్ను దీవిస్తున్నారు నేను ఆల్రెడీ ప్రజల తాలూకా మన్నలు కూడా పొందాను ప్రతి ఇంటికి వెళ్తుంటే అదే స్పందన కాబట్టి నేను నిజంగా అదృష్టవంతుడిని నేను డబ్బు లేకపోవచ్చు కానీ ఈ రోజు ప్రజలు కోరుకునేది డబ్బు ముఖ్యం కాదు సేవ చేసే వ్యక్తి ఈ రోజు ఇస్తే డబ్బు ఖర్చుపోతండి కానీ సేవ చేసినోడు కావాలనే ఒక ఆలోచనలో ప్రజలు ఉన్నారు అలాంటి వ్యక్తి ఎవరైనా ఉంటారు శౌకత్ అలీ అని ఖచ్చితంగా చెప్తున్నాను ప్రజలు అంటే మీకు ఈ 66వ వార్డులో గెలిస్తే ప్రజల కోసం మీరు ఏం చేస్తారు అనేది ఏపీ లోకల్ టీవీ నుంచి ఒక చిన్న ప్రశ్న అంటే మీకు సార్ ఇప్పుడు మీరు ఏదైతే 66వ వార్డులో సమస్యలు నేను మానిఫెస్టో చెప్పాను కదా సార్ మానిఫెస్టో చూడమన్నా కదా ముఖ్యమైన సమస్యలు ఇప్పుడు చెప్తున్నాను సార్ మీకు ఖచ్చితంగా నేను గెలిస్తే హౌస్ కమిటీ అనేది ప్రతి ఒక్కరు తెలుసుందని అది ప్రతి ఒక్కరు తెలుసు అదైతే చెప్పవసరం లేదు కానీ హౌస్ కమిటీ వల్ల పడుతున్న ఇబ్బందులు ఏంటి అది గ్రహించాలి ప్రజలు నేను గ్రహించాను అది 301 జీవో అని
298 జీవో అనే పట్టాలు ఇచ్చారండి. ఈ రోజు వరకు 2 సంవత్సరాల తర్వాత 5 సంవత్సరాల తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకొచ్చన్నారు. ఎన్ని సంవత్సరాలు అయిపోయింది సార్? ఈరోజు రిజిస్ట్రేషన్లు అవుతున్నాయా? ఎక్కడ కూడా అవ్వట్లేదు. దీని మీద ఎవరైనా మాట్లాడారా? లేదు. ఎక్కడైనా ప్రశ్న చూడండి, మేనిఫెస్టోలో రాశారా? లేదు. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా హౌస్ ట్యాక్స్ ఏదైతే ఉందో, అనాథరేజ్ కన్స్ట్రక్షన్ అంటున్నారు, ఈరోజు హౌస్ ట్యాక్స్ ఏదైతే ఉందో 100% పెనాల్టీ వేస్తున్నారు. ఆ పెనాల్టీ కూడా భారం చాలామంది మోపుతున్నారు. ఇవన్నీ కూడా నేను ఈరోజు ఖచ్చితంగా చెప్తున్నాను మీకు, ఇవన్నీ కూడా గ్రహించాను. అంతేకాదు అంగన్వాడీలు 2 ఉన్నాయి సార్, వాటిలో సరిపోతాయి చాలువే, ఇంకా కావాలా? ఏంటంటే 6 సచివాలయాలు ఉన్నాయి, 6 అంగన్వాడీలు కావాలా ప్రజలకు అందుబాటులో ఉండాలంటే, ఇది కూడా సమస్య ఉంది సార్. అంతేకాదు ఏదైతే ప్రజలు ఇబ్బందులు పడుతున్నా, అన్ని కులాలు అన్ని మతాల వారు కూడా కమ్యూనిటీలు లేవు, కమ్యూనిటీస్ కావాలి సార్. తర్వాత ఏదైతే కన్నితి రోడ్డు నుంచి వంటిల్లు వరకు డ్రైనేజ్ వ్యవస్థ బాగాలేదు, రెండు వైపుల డ్రైనేజ్ లేక వర్షం వస్తే అనేక ఇబ్బంది పడుతున్నారు, గడ్డలు కానీ సక్రమంగా లేవు. ఇవన్నీ కూడా నేను ఎందుకంటే వార్డులో తిరిగాను కాబట్టి సమస్యల మీద నాకు అవగాహన ఉంది. కొత్తగా వచ్చినకి ఏముందండి? ఏదో ఈరోజు వచ్చాడు, ఏదో పార్టీ పేరు చెప్పుకుని ఏదో సంపాదించాలనే ఒక ఆలోచన వచ్చాడు తప్ప, నేనైతే ఏ రోజు కూడా డబ్బుకు కానీ పదవికి కానీ ఆశించి రాలేదు. ప్రజల దగ్గరికి ఎందుకు వస్తున్నానంటే, ఈరోజు మీ సమస్య నా సమస్య, అది పరిష్కరించాలా? రేపు రాబోయే రోజుల్లో షౌకత లేని వ్యక్తి, ఇలాంటి వ్యక్తి నిజంగా రాజకీయ నాయకుడికి అర్హుడు, ప్రజల దగ్గర మన్నలు పొందాలి నేను. అదే ఆశ తప్ప నాకు డబ్బు లేదంటే రాజకీయ పదవులు నాకు ముఖ్యం కాదు. నాకు ఆ విధంగా చెప్పాలంటే చాలా ఆఫర్స్ వచ్చాయండి, రాలేదని కాదు పార్టీ తరఫు నుంచి, కానీ దాన్ని కూడా నేను తోసిపుచ్చాను. ఎందుకంటే ప్రజలతో ఉన్నాను, ప్రజలతోనే ఉంటాను నేను. ఏదో పోస్టులు కాసుపడి డబ్బు కాసుపడి అయితే నేను రాజకీయాలు చేయట్లేదు. కనుక ప్రజలు దీన్ని కూడా గమ్యస్తారని ఒక ఆశతో నేను ఈరోజు ఇండిపెండెంట్ స్వతంత్ర అభ్యర్థిగా 11 సంవత్సరాలు చేసిన పార్టీని కూడా కాదని బయటకు వచ్చానండి. కనుక నాకైతే ఖచ్చితంగా నమ్మకం విశ్వాసం ఉంది, ప్రజలు నా వెంట ఉన్నారు. ఖచ్చితంగా గెలిచిన ఓడిపోయిన కూడా ప్రజల వెంట ఉంటాను. మీ అందరూ కూడా నాకు ఇంత సహాయ సహకరించిన ప్రజలందరూ కూడా, 66 ప్రజలకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను సార్.